నమస్తే వెల్కమ్ టు వదువు డిజైనర్ స్టూడియో దిస్ ఇస్ మోనికా సో ఈ రోజు ఎపిసోడ్లో మంచి లైట్ వెయిట్ పట్టు శారీస్ చూపించబోతున్నానండి అంతకంటే ముందు మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దాట్ అంటే ఛానల్స్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ అట్ ది సేమ్ టైం మీరు కనుక హైదరాబాద్ అయితే మన స్టోర్ని విజిట్ చేసేయండి అడ్రస్ మీ అందరికీ తెలిసిందే కదా జేఎన్టీయూ మెట్రో స్టేషన్ నుంచి కాస్త ముందుకు వచ్చారంటే మీకు వసంత్ నగర్ కాలనీ అని కమాన్ కనబడుతుంది కమాన్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ రైట్ తీసుకుంటే ఫోర్త్ బిల్డింగ్ అడ్రస్లో ప్రాబ్లమ్ అనిపించినా కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి ఈజీగా గైడ్ చేస్తాము అండ్ ఈ రోజు ఎపిసోడ్లో మంచి కంచుపట్టు అంటే లైట్ వెయిట్గా చూడబోతున్నాం అన్నాను కదా సమ్మర్ వెడ్డింగ్స్కి అయితే పర్ఫెక్ట్ సమ్మర్లో కంచుపట్టు హెవీగా హ్యాండిల్ చేయడం కష్టంగా అనిపిస్తుంది కదా లైట్ వెయిట్ అనుకోండి ఈజీగా హ్యాండిల్ చేసేయచ్చు సో చూసేద్దాం సో మన ఫస్ట్ పట్టు శారీ చూడండి వెరీ లైట్ వెయిట్ పట్టు శారీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో చూపిస్తున్నాను లైట్ వెయిట్ అండ్ అట్ ది సేమ్ టైం రెండు బ్రైట్ కలర్స్ కదా చాలా చాలా బాగుంటుంది బోత్ ది సైడ్స్ బార్డర్ చూసేయండి సిల్వర్ కండి బార్డర్ ఒక 2-3 ఇంచెస్ బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా సిల్వర్ చెక్స్ వచ్చాయి సింగిల్ లేయర్ చెక్స్ కాదండి ఫోర్ లైన్స్ ఆఫ్ చెక్స్ అనమాట సో చెక్స్ అనేవి నిండుగా కనబడుతున్నాయి అండ్ ఈ చెక్స్ మధ్యలో చూడండి నీట్గా మనకి రుద్రాక్ష ప్యాటర్న్ అంటే రౌండ్ సర్కిల్ లాగా ఇచ్చారు దాంట్లో ఫ్లోరల్స్ సో మనకి చెక్స్ అండ్ చెక్స్ మధ్యలో అంతా కూడా రుద్రాక్ష టైప్ ఫ్లోరల్ ప్యాటర్న్లో అది కూడా పళ్ళు వచ్చేసి మనకి కాంట్రాస్ట్ పింక్ పళ్ళు ఉంటుంది కంప్లీట్ సిల్వర్ జరీ వీవింగ్తో టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి అండ్ బ్లౌజ్ ఆబ్వియస్లీ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్లో తీసుకున్నాము శారీలో వచ్చిన కడ్డీ ప్యాటర్న్ బార్డరే బ్లౌజ్లో కూడా వచ్చేసింది ప్రైస్ 9600 9,600 పడుతుంది నెక్స్ట్ కలర్ చూద్దాం సేమ్ శారీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాము ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాం బోత్ సైడ్స్ కడ్డీ బార్డర్ బాడీ పార్ట్ అంతా కూడా చెక్డ్ ప్యాటర్న్ ఇందాక మనకి సిల్వర్లో వచ్చింది కదండి చెక్స్ ఇందులో ఏంటంటే కాంట్రాస్ట్ కలర్లో తీసుకున్నాము ఎల్లోకి మంచి పింక్ కలర్ చెక్డ్ ప్యాటర్న్ అండ్ ఈ చెక్స్ మధ్యలో చూడండి సిల్వర్ సరీ వీవింగ్తో రౌండ్ ప్యాటర్న్ అది కూడా ఫ్లోరల్ స్టైల్లో పళ్ళు కూడా చూసేయండి కాంట్రాస్ట్ పింక్ పళ్ళు సిల్వర్ సరీ వీవింగ్తో ప్యాటర్న్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి అండ్ బ్లౌజ్ ఆబ్వియస్లీ మనకి కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్ శారీలో వచ్చిన కడ్డీ ప్యాటర్న్ బార్డరే బ్లౌజ్లో కూడా తీసుకున్నాము ప్రైస్ 8,320 8,320 పడుతుంది బ్యూటిఫుల్గా ఉంది కదండి కలర్ కాంబినేషన్ సమ్మర్ వెడ్డింగ్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నెక్స్ట్ కలర్ చూద్దాం సో మన నెక్స్ట్ కాంబినేషన్ చూస్తున్నారు కదండి సింగిల్ కలర్ శారీ కంప్లీట్ డార్క్ గ్రీన్లో ఉంటుంది బార్డర్స్ అనేవి ఏమి స్పెషల్గా రాలేదు బార్డర్లెస్ స్టైల్ అంతా కూడా సో మనకి బాడీ పార్ట్ అంతా ఎలా వచ్చిందో చూసేయండి సిల్వర్ శారీ వీవింగ్తో నీట్గా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వీవింగ్తో నీట్గా శారీ అంతా స్ప్రెడ్ అయిపోయాయి బార్డర్స్ ఏమి స్పెసిఫిక్గా రాలేదు అండ్ సింగిల్ కలర్ శారీ పళ్ళు కూడా చూసేయండి మనకి సెల్ఫ్లోనే సిల్వర్ జరీ వీవింగ్ పళ్ళు టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి మనకి శారీలోనే అండ్ బ్లౌజ్ ఆబ్వియస్లీ మనకి సెల్ఫ్లో మంచి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది మీరు ప్లెయిన్ బ్లౌజ్తో వేసుకోవచ్చు లేదా ఏదైనా వర్క్ బ్లౌజ్తో వేసుకోవచ్చు లేదా డిఫరెంట్ అంటే సింగిల్ కలర్ కాబట్టి మీరు ఏ కలర్ దాంతో పేరప్ చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ మనకి 8,000 పడుతుంది సో మన నెక్స్ట్ కాంబినేషన్ రామా బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాము ఫస్ట్ బోత్ సైడ్స్ బార్డర్ చూసేయండి ఈజీగా ఒక 5 ఇంచెస్ పింక్ స్ట్రాప్ బార్డర్ తీసుకున్నాము అండ్ అలాగే గోల్డెన్ జరీ లైన్స్ నీట్గా టెంపుల్ స్టైల్తో బాడీ పార్ట్ అంతా కూడా చూసేయండి నీట్గా గోల్డెన్ జరీ వీవింగ్తో ఇక్కత్ ప్యాటర్న్ లాగా కనబడుతుంది చాలా చాలా బాగుంటుంది మనకి శారీ అంతా ఇలాగే స్ప్రెడ్ అయిపోయాయి పళ్ళు కూడా చూసేయండి కాంట్రాస్ట్ పళ్ళు మంచి గోల్డెన్ జరీ వీవింగ్తో టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి అండ్ బ్లౌజ్ ఆబ్వియస్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్ చూసేయండి నీట్గా లైన్స్ రన్ అవుతున్నాయి అండ్ శారీలో వచ్చినట్టే గోల్డెన్ జరీ లైన్స్ బార్డర్ మనకి బ్లౌజ్లో కూడా వచ్చేసింది ప్రైస్ 8,400 8,400 పడుతుంది నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ కాంబినేషన్ పింక్ విత్ గ్రే కలర్ కాంబినేషన్లో చూస్తున్నాము పైన వైపున బార్డర్ చూసేయండి ఫస్ట్ వచ్చేసి గ్రే స్ట్రాప్ బార్డర్ అండ్ అలాగే గోల్డెన్ కడ్డీ బార్డర్ కింద వైపున బార్డర్ చూస్తున్నారు కదా గ్రే బార్డర్ ఒక 5 ఇంచెస్ బార్డర్ వచ్చేసింది అండ్ అంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్తో ఫ్లోరల్ ప్యాటర్న్ నెక్స్ట్ స్ట్రాప్ వచ్చేసి గ్రీన్ బార్డర్ అంతా కూడా టెంపుల్ స్టైల్ అండ్ సింపుల్గా గోల్డెన్ స్ట్రాప్ బార్డర్ ఏదైతే ఉందో అదే బార్డర్ ఇచ్చేసి ఎండ్ చేసాము బాడీ పార్ట్ అంతా కూడా చూసేయండి గోల్డెన్ జరీ వీవింగ్తో చిన్న చిన్న ఫ్లోరల్స్ మనకి శారీలో అంతా స్ప్రెడ్ అయిపోయాయి పళ్ళు కూడా చూసేయండి కాంట్రాస్ట్ పళ్ళు మంచి గ్రే పళ్ళు గోల్డెన్ జరీ వీవింగ్తో అండ్ బ్లౌజ్ ఆబ్వియస్లీ మనకి కాంట్రాస్ట్లో వెళ్ళిపోతుంది బ్లౌజ్ ప్యాటర్న్ ఇలా వస్తుంది బ్లౌజ్ శారీలో వచ్చినట్టే బార్డర్ కలర్స్ వచ్చాయి కానీ వీవింగ్ ఏం రాలేదండి సింపుల్గా ప్లెయిన్గా ఉంటుంది ప్రైస్ 10,000 రూపీస్ పడుతుంది 10,000 రూపాయలు సో మన నెక్స్ట్ కాంబినేషన్ గ్రీన్ కి చూస్తున్నారు కదండి కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారో పింక్ మెరూన్ రెడ్ అలా 2-3 కలర్స్ వచ్చాయి స్ట్రాప్ బార్డర్స్ నెక్స్ట్ గోల్డెన్ సిల్వర్ స్ట్రాప్ సేమ్ బార్డర్స్ బోత్ సైడ్స్ బాడీ పార్ట్ అంతా కూడా చూడండి సిల్వర్ సరీ వీవింగ్తో ఫ్లోరల్స్
అండ్ సిల్వర్ సరీయే కాకుండా కలర్డ్ మన కాంట్రాస్ట్ పింక్ కాబట్టి పింక్ తో కూడా ఇచ్చారు. సో మనకి సారీ అంతా కూడా సిల్వర్ సరీ అండ్ పింక్ కలర్ సరీతో నీట్ గా ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది. పళ్ళు కూడా చూసేయండి, సెల్ఫ్ లో ఉంటుంది పళ్ళు అంతా కూడా సిల్వర్ సరీ వీవింగ్ పళ్ళు. చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ మాత్రం. అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో పింక్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ప్యాటర్న్. సారీ లో వచ్చిన ఇలా మల్టీ కలర్డ్ బార్డర్ ఏదైతే ఉందో అదే బార్డర్ బ్లౌజ్ లో కూడా తీసుకున్నాము. ప్రైస్ 8,000 రూపాయలు పడుతుంది. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో మన నెక్స్ట్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ సీ గ్రీన్ కాంబినేషన్ లో చూస్తున్నాము. బోత్ ది సైడ్స్ బార్డర్ చూసేయండి, పైన వైపున 5-6 inches, కింద వైపున కూడా డబుల్ బార్డర్ అనమాట. బోత్ ది సైడ్స్ బార్డర్ ఎలా వచ్చాయంటే నీట్ గా గోల్డెన్ జరీ వీవింగ్ తో చెక్డ్ ప్యాటర్న్. ఈ చెక్స్ మధ్యలో ఎలిఫెంట్స్ అండ్ పీకాక్స్ సేమ్ బార్డర్ అండి. పైన వైపున కింద వైపున, కింద వైపున ఈ బార్డర్ అయితే 2 times ఇచ్చారు, పైన వైపున సింగిల్ టైం వచ్చింది అనమాట. బాడీ పార్ట్ అంతా కూడా చూసేయండి, మనకి ఆరెంజ్ అండ్ పింక్ రెండింటి కలనాథ్ లాగా కనపడుతుంది. మనకి బాడీ పార్ట్ అంతా గోల్డెన్ జరీ వీవింగ్ తో నీట్ గా కింద నుండి పై వరకు క్రీపర్స్ వచ్చేసాయి. అండ్ మధ్యలో ఈ లీఫ్ ప్యాటర్న్ తో హైలైట్ చేశారు. క్రీపర్స్ మాత్రం నిండుగా స్ప్రెడ్ అయిపోయాయి, ఎక్కడా కూడా గ్యాప్ అనిపించదు శారీ. బికాస్ కొన్నిట్లో మోటివ్స్ వచ్చి కొంచెమైనా గ్యాప్ ఉంటుంది, ఇది ఆల్ ఓవర్ కాబట్టి నిండుగా ఉంటుంది అనమాట శారీ. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ గోల్డెన్ జరీ వీవింగ్ తో టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్. ప్రైస్ 16,500, 16,500 రూపాయలు పడుతుంది. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో మన నెక్స్ట్ కాంబినేషన్ బ్లూ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్. పైన వైపున సింపుల్ గా సిల్వర్ కడ్డీ ప్యాటర్న్ బార్డర్ ఒక 1 inch, కింద వైపున పర్పుల్ బార్డర్ చూడండి. బార్డర్ ఎంత పెద్దగా వచ్చిందో, అంటే కట్టుకుంటే మోకాల వరకు ఉంటుంది అంటారు కదా, అలా ఉందనమాట. ఒక 15 inches బార్డర్ పర్పుల్ స్టైల్లో. అండ్ అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్ తో మనకి బార్డర్ లో అంతా కూడా క్రీపర్ ప్యాటర్న్ వచ్చేసింది. ఫ్లోరల్స్ అంతా కూడా లోటస్ స్టైల్లో వచ్చాయి. బాడీ పార్ట్ అంతా కూడా చూసేయండి, బ్లూ లో సిల్వర్ జరీ వీవింగ్ తో చిన్న చిన్న ఫ్లోరల్స్ మనకి ఇక్కడ వచ్చేసి లోటస్ ప్యాటర్న్, ఇక్కడేమో చిన్న చిన్న ఫ్లోరల్స్ వచ్చిందనమాట బాడీ పార్ట్ లో. పళ్ళు చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు సేమ్ బార్డర్ ఎలా అయితే వచ్చిందో అలాగే వీవింగ్ వచ్చింది. టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి. అండ్ బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ లో ప్లెయిన్ బ్లౌజ్. ప్రైస్ 11,400, 11,400 రూపాయలు పడుతుంది. నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాము. బోత్ ది సైడ్స్ సింపుల్ గా గోల్డెన్ స్ట్రాప్ బార్డర్ వచ్చేసింది, ఒక 1 inch గోల్డెన్ స్ట్రాప్ బార్డర్. బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా, గోల్డెన్ చెక్స్ అనమాట. గోల్డెన్ చెక్స్ కంప్లీట్ గా గోల్డెన్ చెక్స్. ఆల్టర్నేట్ చెక్స్ లో మాత్రమే ఇలా పీకాక్ మోటివ్స్ ఇచ్చారు, గోల్డెన్ జరీ వీవింగ్ తో పీకాక్ మోటివ్స్. అంటే ఒక లైన్ అంతా కూడా ప్లెయిన్, ఒక లైన్ అంతా కూడా చెక్డ్ ప్యాటర్న్ లో మనకి పీకాక్స్ ఇచ్చేసారు. పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పింక్ కలర్ పళ్ళు కంప్లీట్ గోల్డెన్ జరీ వీవింగ్ తో టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి. అండ్ బ్లౌజ్ ఆబ్వియస్లీ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్. ప్రైస్ 8,320, 8,320 రూపాయలు పడుతుంది. చాలా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి కదండి, బాగున్నాయి కూడా. ఖచ్చితంగా స్టోర్ అయినా విజిట్ చేసేసేయండి, లేదా ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ శారీ చూసేయండి, పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ తో చూపిస్తున్నాను. పైన వైపున కింద వైపున సేమ్ సైజ్ సేమ్ స్టైల్ బార్డర్స్ వచ్చేసాయి. ఫస్ట్ వచ్చేసి బ్లూ స్ట్రాప్ బార్డర్ ఒక 4-5 inches, నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ బార్డర్. అండ్ ఈ బ్లూ స్ట్రాప్ ప్లెయిన్ గా లేదండి, కంప్లీట్ గోల్డెన్ జరీ వీవింగ్ తో ఫ్లోరల్ ప్యాటర్న్. అండ్ ఈ గోల్డెన్ ప్యాటర్న్ లో అంటే గోల్డెన్ కడ్డీలో కూడా మనకి సేమ్ వీవింగ్ ప్యాటర్న్ బార్డర్స్ ఇచ్చారు. బాడీ పార్ట్ అంతా కూడా చూసేయండి, కింది నుండి పై వరకు క్రీపర్స్ అండ్ ఫ్లోరల్స్ గోల్డెన్ జరీ వీవింగ్ తో. పింక్ పైన గోల్డెన్ జరీ వీవింగ్ తో సూపర్ గా ఇచ్చారు. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ బ్లూ పళ్ళు గోల్డెన్ జరీ వీవింగ్ పళ్ళు, టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి. అండ్ బ్లౌజ్ ఆబ్వియస్లీ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్. ప్రైస్ 11,840, 11,840 రూపాయలు పడుతుంది. సో చూసారు కదండి, ఈ రోజు ఎపిసోడ్ లో మంచి లైట్ వెయిట్ పట్టు శారీస్ హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు సింపుల్ గా మీకు నచ్చిన శారీస్ ని స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కి పంపించి పర్చేస్ చేసుకోవచ్చు, లేదా వెబ్సైట్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఆల్ మీరు హైదరాబాద్ అయితే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేసేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఇంకా ఎలాంటి కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్స్ లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ టైం అలాంటి వాటితో మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.